ప్రియమైనటువంటి జీవపు వెలుగు ప్రేక్షకులకు ప్రభని యేసుక్రీస్తు నా శుభములు మీ అందరికీ మీ కుటుంబాలకు విస్తరింపబడును కాక పిల్లల ఎంత ఆనందం సంతోషం దేవుని ప్రజలంగా మనమందరము ప్రతి వారాన దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ మనం ముందుకు సాగుతున్న ఈ అనుభవాలు ఎంతో గణనీయమైనవి గొప్పవి ఈవేళ లేవిల కాండము మూడవ అధ్యాయాన్ని మనము అధ్యయనం చేసుకున్నాం కాండము మూడవ అధ్యాయంలో సమాధాన బలిని గురించిన వివరాలు మనకు రాయబడ్డాయి కనుక దినము ఈ యొక్క అనుభవాలను గురించి మనం కొంత పాఠాన్ని నేర్చుకున్నాం మొదటి మూడు అధ్యాయులు మనము ప్రభుకి ఇష్టముతో అయ్యా నీకు వందనాలు అని తెలియజేసే బలి అర్పణలు అయింటున్నాయి నాలుగు ఐదవ బలి అర్పణలు మన పాపముల నిమిత్తం మన అపరాధముల నిమిత్తము మనము చేసే బలి అయింటున్నది కనుక ఈవేళ దేవుని ప్రజలముగా ఈ మూడవ అర్పణ కూడా ఇష్టపూర్వకంగా దేవుని సముఖంలోకి తీసుకొచ్చే శాంతియుక్తమైనటువంటి అర్పణలుగా మనము జ్ఞాపకము చేసుకోవాలి ఈ అజాయిలో మనము గమనించినట్లయితే నిర్దోషమైనటువంటి ఆడ దాన్ని కానీ లేకపోతే మగదాని కానీ దేవునికి బలి అర్పించమని ప్రభు కోరుతున్నాడు చూడండి మొదటి వచ్చిన చదువుతున్నాం అతడు అర్పించున్నది సమాధాన బలి అయిన ఎడలా అతడు గోవుల్లోనిది తీసుకొని వచ్చిన ఎడలా అది మగదే కానీ ఆడుదే కానీ యహోవాస్ సన్నిధిని నిర్దోషమైన దానిని తీసుకొని రావాలి వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఈజ్ నిర్దోషమైనది దాన్ని తీసుకురావాలి వితౌట్ బ్లెమిష్ నో బ్లెమిష్ ఎలాంటి బలహీనత ఉన్నది తీసుకురాకూడదు లెవిల్ కాండంలో దేవుడు ఇలా చెబుతుంటుండగా పాత నిబంధనలోని చివరి అధ్యాయంలోకి వచ్చేసరికి మలాకి చాలా కఠినంగా ఆనాటి సమాజాన్ని గద్దిస్తూ ఉన్నాడు ఆయన అంటున్నటువంటి మాటల్ని గమనించినట్లయితే మీకు ఒకవేళ ఒక యజమానుడు ఉన్నాడనుకోండి ఆ యజమాను దగ్గరికి మీరు తీసుకుపోయే అర్పణ మరి సరిగా లేకపోతే ఆ యజమానుడు ఒప్పుకుంటాడా మీరు ఎందుకు అలాంటి అర్పణలు తీసుకొస్తున్నారు అని మలాకి చాలా కఠినంగా వారితో మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాం చూడండి ఏమంటున్నాడు మలాకి గ్రంథం మొదటి జామీడవచనలో నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించచ్చు ఏమి చేసి నన్ను అపవిత్ర పరిస్థితి అని మీరు అందరు యహో ఆ భోజనపు బలను నీచమైనదిగా ఎంచుట చేతనే కదా గుడ్డి దాన్ని తీసుకొని బలిగా అర్పించిన అది దోషము కాదా కుంటి దాన్ను రోగము గల దాన్ని అది దోషము కాదా అటు వాటిని అధికారికి నివ్ అతడు నీకు దయ చూపించునా నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి హోవా అడుగుచున్నాడు అక్కడికి ఆగిపోలే దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయన ఎందు శాంతి పరుచుడి శాంతి పరుచుడి ఫీస్ని తీసుకురండి మీ చేతనే కదా అది జరిగను ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనాను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి హోవా అడుగుచున్నాడు మీలో ఒకడు ఆ బలిపీఠం మీద నిరర్ధకమైన అగ్నిగా రాజపెట్టినట్లు నా మందిరపు వాకిళ్లను మూయివాడెవడు మీలో ఉండినెడల మేలు మీ అందు నాకు ఇష్టము లేదు మీ చేత నేను నైవేద్యం అంగీకరింప నని సైన్యులకు అధిపతికి హోవా సెలవి చూచున్నాడు పిల్లరా దేవునికి శాంతి అనే పదం ఇందులో మనము చూడగలుగుతా ఉన్నాం మీలో ఎవరైనా దేవుణ్ణి శాంతి పరచలేరా తొమ్మిదో వచ్చినాం దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయన శాంతి పరచుడి పిల్లరా ఈ శాంతి సమాధాన బలి దేవుని కటాక్షము మన మీదికి రావడానికి ఆస్కారంగా ఉంది కనుక నిర్దోషమైనటువంటి మరి జీవితాన్ని మనమందరం కూడా దేవుని సముఖంలో మరి జీవించ బద్దులమైంటున్నాం ఈ నిర్దోషమైన పదము లేవీల కాండంలో కేవలం లేవీల కాండంలోనే ఇరవై నాలుగు సార్లు రాయబడ్డది నిర్దోషమైన పదము ట్వంటీ ఫోర్ టైమ్స్ ఈ యొక్క లేవీల కాండంలో మనము చూస్తూ ఉన్నాము సో దేవునికి మనం ఎప్పుడు అర్పించినా బెస్ట్ అర్పించాలి ఇది నేను కొరకు జీవిస్తా ఏసును ప్రేమిస్తా యేసును హత్తుకుంటా అని అంటున్నటువంటి నీ జీవితంలో నీవు గుర్తుంచుకోవాలి ఆల్వేస్ గివ్ ద బెస్ట్ ఏ బేలు దేవునికి శ్రేష్టమైనది తీసుకొచ్చి ఇచ్చాడు దేవునికి బెస్ట్ తీసుకొచ్చాడు కనుక దినము మనం కూడా దేవుని యొక్క శాంతిని మనం పొందుకోవాలంటే నీ జీవితం బెస్ట్గా ఎప్పుడు ఉండాలి కాలేజెస్లో మన పిల్లలు బెస్ట్ స్టూడెంట్స్ కావాలనుకుంటాం మన కంపెనీలలో మనము బెస్ట్ ఎంప్లాయీస్గా ఉండాలని ఆశపడతాం మనము మన గ్రామంలో బెస్ట్గా ఉండాలని ఆశపడతాం మన బంధువుల మధ్య ఘనులముగా ఉండడానికి ఆశపడతాం ఇవేళ నీవు దేవుని దృష్టికి ఘనుడవు కావాలి అంటే అర్థం ఏంటంటే నీవు దేవునికి నీలో ఉన్న శ్రేష్టమైనది ఇవ్వాలి ఘనమైంది తీసుకురావాలి ఒక భక్తుడు ఇలా అన్నాడు తెలుగులో అంత పదాలు కరెక్ట్గా కనపడవు కానీ హిందీలో ఈ పదం చాలా కరెక్ట్గా ఉంటుంది తండ్రిని మనము పితాజీ అంటాం తల్లిని మనము మాతాజీ అంటాం ప్రభు అంటున్నాడు నేను పితా అయితే ఏది నా గౌరవం జీ ఏది నేను మాత అయితే నా జీ ఏది నాకు రావాల్సిన గౌరవం ఏది బెస్ట్ ఏది పిల్లరా ఇవేళ నీ జీవితంలో శాంతికరమైన అనుభవంలో నీవు లేకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా నీ శ్రేష్టమైంది దేవునికి ఇవ్వలేదు ది బెస్ట్ని ఇవ్వాలి మనం ఎప్పుడైనా ఏషియా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయంలో మరి ఏషియా భక్తుడు నేర్చుకున్నాడు ఏది మనకు శాంతిని కలగజేస్తుందో ఏది మనకు ఆనందాన్ని తీసుకొస్తుందో జ్ఞాపకం చేస్తున్నాడు ఇరవై ఆరవ అధ్యాయము గ్రంథము రెండవ వచనంలో సత్యమును నీతి నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తెరువుడి మూడవ వచనం చూడండి ఎవని మనసు నీ మీద ఆనుకొను పూర్తిగా పూర్ణమైంది శ్రేష్టమైంది దేవునికి ఎప్పుడైతే ఇస్తామో వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడదు ఎలైనా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు వెళ్ళారా వెనబర్ యు గివ్ యు గివ్ టు ద లాట్ బెస్ట్ ఈ మూడు అర్పణల యొక్క సారాంశాన్ని చూడండి మొదటిది అంతా ఇవ్వండి దహన రెండవది నీవు నీ శరీరాన్ని నీ దేహాన్ని మరి రిక్తునిగా నీ జీవితాన్ని అన్నిటినీ వదిలిపెట్టు ఆయనకు నేను ఎంతటి వాడను అని చెప్పు మూడవది నీ జీవితంలో బెస్ట్ ఆయనకి ఇవన్నీ కూడా దేవుణ్ణి ఆరాధించే అనుభవాలలో ఘనమైనటువంటి అనుభవాలుగా మనం ఈ వచనాల్లో మనం చూస్తున్నాం కనుక పిల్లారా ఆల్వేస్ గివ్ ద బెస్ట్ నిర్దోషమైన అనే పదాన్ని చూస్తున్నాం ఏసుక్రీస్తు ఈ లోకంలో తన తండ్రికి ఎలా ఉన్నాడో చూడండి యూధ ఈశ్వర్యోతు ఆ వెండి నాన్నలకు అమ్ముకున్న తర్వాత ఆయన పలికిన మాట ఏంటో తెలుసా నేను నిర్దోషమైన వ్యక్తిని అప్పగించి తిని యూధా ఈశ్వర్యోతు పలికిన మాట పొంతి పిలాతు పలికిన మాట ఈయనలో నాకు ఏ అపరాధము కనపడటం లేదు శతాధిపతి పలికిన మాట ఈయన నిజముగా దేవుని కుమారుడు ఈయన నోట్లో నుంచి శాపము కాదు ఆశీర్వాదం వస్తుంది అని జ్ఞాపకం చేసి కనుక పిల్లారా ఇదం ఆయన యొక్క జీవితము బెస్ట్ దేవునికి అర్పించాడు మనం కూడా మన జీవితంలో శ్రేష్టమైంది దేవునికి అందించ బద్దులమై ఉంటున్నాం రోములు రాసిన పత్రికలో ఈ శాంతి ఈ సమాధానాన్ని గురించిన మాటలను పౌలు చాలా బలంగా జ్ఞాపకం చేస్తున్నాడు రోమిల్ రాష్ట్రపత్రిక నాలుగవ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఇరవై ఐదు ఐదవ అధ్యాయం మొదటి వచ్చినము కూడా మనము చదువుకుందాం ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడను ఐదవ అధ్యాయం మొదటి వచ్చినాం కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము యుద్ధము ఎంత చక్కనే మాట దేవునితో మనకు ఎలా సమాధానం కలిగింది నిర్దోషమైనటువంటి ఒక వ్యక్తి తన్ను తాను దేవునికి సమర్పించుకోవటం ద్వారా మనకందరికీ కూడా దేవునితో సమాధానము కలిగింది బెస్ట్ దేవునికి మనం ఎప్పుడైతే ఇవ్వడానికి ఇష్టపడతామో పిల్లారా మన జీవితంలో దేవుని సమాధానం దేవుని శాంతి మన జీవితంలోకి వస్తుంది ప్రభని యేసుక్రీస్తు నాయందు మీకు సమాధానం అని అన్నాడు నాయందు మీకు శాంతి నాయందు మీకు నెమ్మది ఉంది అని ప్రభు సెలవిచ్చాడు ఏసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పాడు ఏమని చెప్పాడు లోకము ఇవ్వలేని శాంతి లోకము అందించలేని శాంతిని ఒక్కడే మీకు ఇవ్వగలను సో నిర్దోషమైనటువంటి జీవితాన్ని ఒక వ్యక్తి దేవునికి ఇవ్వడం ద్వారా శ్రేష్టమైన జీవితాన్ని దేవునికి ఇవ్వడం ద్వారా బెస్ట్ దేవునికి ఇవ్వడం ద్వారా అదేదైనా కావచ్చు నీ బలం కావచ్చు నీ ధనం కావచ్చు నీ తలాంతులు కావచ్చు నీ ఆస్తి అంతస్తులు కావచ్చు ఏదైనా కానీ ఎనీథింగ్ విచ్ యూ ద లాట్ ఇట్ షుడ్ బి బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఎప్పుడైతే మనం అలాంటి అనుభవాల్ని మనము కలిగి జీవిస్తామో దేవుడు మనకు గొప్ప శాంతిని గొప్ప సమాధానాన్ని ఆయన మనకు అందించగలన సమర్థుడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం సలోమోను మహారాజు దేవాలయాన్ని కడుతున్నప్పుడు ఆయన సమాధాన బలులు దేవునికి అర్పించాడు ఇరవై రెండు వేల గొర్రెలను దేవునికి సమాధాన బరులుగా అర్పించాడు ప్రజలందరూ ఒక్క లక్ష ఇరవై వేల మరి గొర్రెలను దేవునికి సమాధాన బలులుగా వారు అర్పించారు మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము అరవై మూడవ వచ్చంలో మనము చూడగలుగుతాము ట్వంటీ టూ థౌజండ్ క్యాటిల్ అండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ క్యాటిల్ని వారు అర్పించారు ఎహిజ్ హిజ్కియా తన యొక్క జీవితంలో మరలా దేవుని మందిరాన్ని ఆయన మరి క్లీన్ చేసి మరి విగ్రహాలన్నింటిని తొలగించి మరలా దేవునికి శాంతిని సమాధాన బలిని సమర్పించడానికి రెండు వేల బుల్స్ని దేవునికి సమర్పించ పదిహేడు వేల గొర్రెలను ఆయన సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవ దినవృత్తాంతాల గ్రంథం ముప్పై అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనము చూడగలుగుతా ఉన్నాం కలిగి వేళపిల్లారా దేవుని ప్రజలంగా మనమందరం కూడా దేవుని యొక్క శాంతిని సమాధానాన్ని మనం పొందుకోవాలి అంటే గివ్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ టు ద లాడ్ దేవునికి నీవు శ్రేష్టమైంది ఇవ్వాలి యవనస్తుడా యవనస్తురాలా నీ జీవితంలో నేను దేవుని ప్రేమిస్తున్నా దేవుడు నాకు కావాలి దేవుడు నన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నావు దేవునికి బెస్ట్ ఇవ్వండి అండ్ గాడ్ విల్ ఇన్ టర్న్ గివ్ యు ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఈవేళ దేవుడు మన కొరకు ఇచ్చిన కొన్ని అనుభవాలని జ్ఞాపకం చేసుకుందాం రోమిల్ రాసిన పత్రికల్లోకి మనం వచ్చినట్లయితే ఆయన మనకు ఎలాంటి అనుభవాలని కలగజేశాడో చూడండి రోమిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మనం వచ్చినట్లయితే ఇక్కడ దేవుడు శాంతిని సమాధానాన్ని మనకిస్తూ ఆయన చేసినటువంటి అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను రొమ్మిల్ రాష్ట్రపత్రిక ఐదవ అధ్యాయము ఆరు నుండి పదకొండు వచనాల వరకు మనం చూసినట్లయితే చూడండి ఆరో వచనం ఏలైనగా మనమింకనూ బలహీనులమై ఉండగా వీక్గా ఉంటుండగా ఆయన మనకు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు ఎంత చమత్కారాన్ని ఇచ్చాడు ఎంత ఇచ్చాడు మాటల నేర్పరితనాన్ని ఆయన మనకి ఇచ్చాడు మనం వెన్ వీఆర్ స్టిల్ వీక్ హీ స్ట్రెంగ్స్ ఆయన మనల్ని బలపరిచిన వాడిగా మనము చూడగలుగుతాను ఎనిమిది వచ్చింది చూడండి అయితే దేవుడు మనడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం మనమింకను పాపులమై ఉండగా పాపులమై ఉండగా మన మీద ఒక లేబుల్ ఉంది మన పాపంలోంచి మనం బయటికి రాలేము మన దోషములు ఎంత మరి కఠినంగా ఉందంటే గల దొంగ ఊపిలో ఎరుకున్నాం అయితే ఇప్పుడు ఆయన మనల్ని బండ మీద నిలబెట్టాడు ఏసుక్రీస్తు అంటున్నాడు దేవుడు మనెడలా తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైంటుండగా ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఎంత గొప్ప మాట నీతిమంతుడు లేడు ఒక్కడైనను లేడు కానీ కల్వరి సెలువులో ప్రభైన యేసుక్రీస్తు తన నీతి చొక్కాయి తీసి నీకు ధరింపజేసాడు నీ పాపపు చొక్కాయి తీసి ఆయన ధరించుకొని నేను నీతిమంతునిగా తెచ్చాడు వన్ టైమ్ ఈవెంట్ దేవుడు నీ జీవితంలో జరిగించాడు యు ఆర్ రైచస్ యేసు సిలువను నమ్మిన ప్రతి వ్యక్తి ఆయన నా కొరకు మరణించాడు అని నమ్మిన ప్రతి బిడ్డ నీతిమంతుడిగా పరిగణించబడతా ఉన్నాడు ఎంత గొప్ప భాగ్యం మనం బలహీనంగా ఉంటుండగా ఆయన మనల్ని బలపరిచాడు మనం ఇంకా పాపులమై ఉంటుండగా ఆయన మనల్ని నీతి మధ్యులుగా తీర్చాడు రోమి రాష్ట్రపత్రిగా ఐదు పదవచనలు ఏలైనగా శత్రువుమై ఉంటుండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవుంతో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడదు ఆయన మనకు సమాధానాన్ని దేవునితో సమాధానాన్ని తీసుకొచ్చాడు ఈ పీస్ ఎంత చక్కని అనుభవాలు ఇదన ఆయన నీ కొరకు బలహీనుడమైన నిన్ను బలపరిచింటుండగా పాపివైన నిన్ను నీతి మందునిగా తీర్చింటుండగా శత్రువైన నిన్ను ఆయన మిత్రునిగా నిన్ను విల్ యూ నాట్ గివ్ ఎమ్ ద బెస్ట్ ఆఫ్ యర్ లైఫ్ నీ జీవితంలోని శ్రేష్టమైంది దేవునికి నీవు ఇవ్వవా దేవునికి నీవు అమూల్యమైంది ఇవ్వవా ఇవ్వాలి ఏపీసీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు నుంచి మరి పదహారు వచనాలలో కూడా దేవుడిని కొరకు ఎంత గొప్పవి చేశాడో ఇక్కడ చూడగలుగుతున్నాం ఏపీసీలు రెండవ అధ్యాయము పదమూడు నుంచి పదహారు వచనాల వరకు మనం గమనించినట్లయితే పద్నాలుగు వచనం చూడండి క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నాము మనం దేవునికి సమీపస్తులం కాగలిగాం దానికంటే ముందు పదమూడు వచ్చిన చూడండి ఆయనను ఇప్పుడు దూరస్థులమైన మనము ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులమైన ఒకప్పుడు మనము మరి ద్వేషించబడ్డాం దూరస్థులముగా ఉన్నాం ఇప్పుడు సమీపస్థులంగా కాగలిగాం పదిహేడవ చూడండి మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకు సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించాను పంతొమ్మిదవచనంలో చూడండి కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారై ఉన్నారు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు మన మధ్యలో ఉన్న ద్వేషాన్ని తొలగించి సమాధానం ఇచ్చాడు దూరస్తులమైన మనల్ని సమీపస్తులుగా చేశాడు మనమందరినీ కూడా మరి పరజన్లమైంటుండగా ఆయన ఇప్పుడు తన ఇంటివారిగా చేసుకున్నాడు పరదేశులమైంటుండగా ఇప్పుడు ఆయన దేశానికి మనల్ని వారసులుగా పిలిచాడు ఇదంతా కూడా ఎలా కలిగింది పీస్ ఆఫరింగ్ సమాధాన బలి ద్వారా కలిగింది ఏ రీతిగా ఇవేళ పిల్లారా నీ జీవితాన్ని దేవునికి నీవు బెస్ట్ ఇవ్వగలిగితే దేవుడిని జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైన దాన్ని నీవు ఆయనకి ఇవ్వగలిగినట్లయితే ఆయన జీవితానికి చేసే గొప్ప అనుభవాలని గొప్ప అనుభూతులను మనము చూడగలుగుతా ఉన్నాం కాండము మరలా మూడో అధ్యాయంలో మనం వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి సారాంశాలని మనము చూద్దాం మూడో అధ్యాయం రెండవ వచ్చాన్ని చదువుకుందాం ఇందులో రాయబడినటువంటి తలంపులను మనము చూద్దాం తాను అర్పించు దాని తల మీద తన చేయి ఉంచి ప్రత్యక్ష యొక్క ద్వారమున దానిని వధింపవలను యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టున దాని రక్తమును ప్రోక్షించవలను దాని తల మీద చేతులుంచాలి ఐడెంటిఫాయింగ్ యువర్ సెల్ఫ్ నీవు ఆ యొక్క జంతు మీద చేతులుంచడం ద్వారా ప్రభా ఇది నిర్దోషమైంది నేను కూడా నా జీవితాన్ని నిర్దోషంగా నీకు సమర్పిస్తున్నా అని మన జీవితాలని ఐడెంటిఫికల్గా దేవునికి సమర్పించడం ఎక్కడ సమర్పించాలంట ప్రత్యక్షపు గుడారము ద్వారము దగ్గర డోర్ దగ్గర మనల్ని మనము సమర్పించుకోవాలనే విషయాన్ని మనం చూస్తున్నాం తర్వాత రక్తమును ఆల్టర్ మీద పోయాలి మూడు నుంచి ఐదు వచ్చిన వరకు మనం చూసినట్లయితే అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క అంతర్యములను లోపలి క్రవును అంతరేందుల మీద కురవంతటిని రెండు మూత్ర గ్రంథములను వాటి మీదున్న డొక్కల మీదున్న కొవ్వును కలేజం మీద మూత గ్రంథముల మీద ఉన్నటువంటి కపను హోవాకు హోమముగా అర్పించవలను అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టలు పైనున్న దహన బలి ద్రవ్యము పైన దాన్ని దహింపవలను అది హోవాకు ఇంపైన హోమం హోమము ఇప్పుడారా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యాట్ అంతటిని క్రొవ్వును అంతటిని కూడా దేవునికి సమర్పించాలి కొవ్వు అనగానే మన శరీరంలో ఎనర్జీ స్టోర్ అయ్యే స్థలం అది బలమంతా కూడా మన కొవ్వులో నుండి మనకు బలం ఉత్పత్తి అవుతుంది కనుక ఇక్కడ మన శ్రేష్టతను మన బలాన్ని దేవునికి ఇవ్వాలి అన్న విషయాలను కూడా మనము ఈ వచనాలలో చూస్తున్నాం ఈ యొక్క క్రొవ్వును మాత్రము దేవునికి అమృత్ర గ్రంథములను మాత్రమే సమర్పించాలి ఈ యొక్క దేహం అంతటిని కూడా యాజకునికి మనము సమర్పించాలి యాజకుడు ఆ యొక్క ఆహారాన్ని తీసుకొని కొంచెము మరి తను తీసుకొని వెళ్ళాలి ఇంటికి దాని తర్వాత యాజకులు కూడా ఇచ్చి వారితో పాటు భోజనం చేయాలి ఫీస్టింగ్ విత్ ద ప్రీస్ట్ ఆ యాజకులతో కూడా అక్కడ కూర్చొని మరి బలి పశువును తినాలి ఒక భక్తుడు ఎలా అన్నాడు ఫీస్టింగ్ బికాస్ ఫీస్ విత్ గాడ్ దేవునితో సమాధానము కలుగుతుంది కనుకనే మనం దేవునితో కూర్చొని భోజనం చేస్తాం యాజకులతో పాటు ఫీస్టింగ్ బికాజ్ ఫీస్ ఆఫ్ గాడ్ దేవుని సమాధానం మనకి ఇవ్వబడ్డది అంటాడు ఫీస్టింగ్ బికాజ్ వీ హ్యావ్ ఎ గాడ్ ఆఫ్ పీస్ సమాధాన కర్తైన అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక మనము భోజనము చేయాలి ఇవన్నీ కూడా ఈ యొక్క వచనాలలో మనము చూడగలుగుతా ఉన్నాం యాజకునితో పాటు కుమారుతో పాటు మరి ఆ యొక్క దహనపల్లిని దహించి అక్కడ వాటిలో కొంత భాగాన్ని కూర్చొని తినాలి అన్న విషయాన్ని మనము చూడగలుగుతా ఉన్నాం దాని తర్వాత కింద వచనాన్ని మనము చూసినట్టయితే ఐదో వచనాన్ని మనం గమనించినట్టయితే దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది లాస్ట్లో నది హోవాగు ఇంపైన సువాసన గల హోమం మొదటి అధ్యాయంలో ఉన్న దహన బలి రెండవ అధ్యాయంలో ఉన్న నైవేద్య బలి మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి సమాధాన బలి ఈ మూడు బలులు మాత్రమే దేవునికి ఇంపైన బలులు మన జీవితాల్ని దేవునికి సమర్పించే జీవితం నేను ఎంతటి వాడనని తగ్గించుకున్న జీవితం అంతేకాకుండా దేవునికి ఇచ్చే శ్రేష్టమైన జీవితము ఇంపైన సువాసన దేవునికి నాలుగవ బలి ఐదవ బలి అలాంటివి కావు ఇంపైన సువాసన వాటిలో నుంచి రావు ఈ మొదటి మూడు బలుల నుంచే ఇంపైన సువాసన దేవునికి హోమముగా చేరుకుంటుంది అన్న విషయాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం ఉన్నాం పుల్లారా ఈ భాగంలో మనం ఇంకా క్రిందికి మనం వెళ్ళినట్లయితే పదహారవ వచనాన్ని మనం చూద్దాం యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలను క్రవంత హోవాదే అది సువాసన గల రూపమైన ఆహారము మీరు క్రవనైనను రక్తమునను తినకూడదు అంటున్నాడు క్రొవును కానీ రక్తాన్ని కానీ మరి తీసుకొచ్చినటువంటి ఆరాధికుడు తినకూడదు అది దేవునికి మాత్రమే చల్లాలి దేవునికి మాత్రమే చెందుతుంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం నీవు ఈ కొవ్వును కానీ రక్తాన్ని కానీ తినకూడదని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు మన జీవితంలో శ్రేష్టమైన దాన్ని దేవునికి వాడాలి అని ప్రభు జ్ఞాప చేస్తున్నాడు అంతేకాదు మన యొక్క జీవితాల్ని రక్తము ప్రాణం కనుక మన జీవితాన్ని దేవునికి ఇవ్వాలని ప్రభు జ్ఞాప చేస్తున్నాడు ఒక దేహంలో నుంచి పూర్తిగా రక్తాన్ని కానీ క్రవ్వును కానీ తీసివేయడం ఇంపాసిబుల్ కానీ అయినప్పటికీ మన జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా బెస్ట్ మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి మన బలమంతటిని మన శక్తి అంతటిని దేవునికి సమర్పించే ఆ గొప్ప అనుభవాల్ని మనము కలిగి ఉండాలి ఇవాళ అలాంటి బెస్ట్ ఆఫ్ బెస్ట్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా దేవుడు కోరుతుంది నీలోని అతి శ్రేష్టమైన అనుభవాల్ని మూడు మరి బలియాగాల్ని ఆఫరింగ్స్ని గురించి మనం చూసాం మొదటిది దహన నీ పూర్తి జీవితాన్ని ప్రభు కోరుతున్నాడు రెండవ నైవేద్య బలిలో ప్రభు కోరుతున్నది నేను ఎంతటి వాడను ప్రభ నన్ను వాడుకో నా బలం ఎంతటిది నా తెలివి ఎంతటిది నన్ను నేను రిక్తునిగా చేసుకుంటున్నానని సమర్పించి ఆ జీవితం దేవునికి నీ జీవితంలోని శ్రేష్టతను దేవునికి అందించి ఆ జీవితాన్ని దేవునికి నువ్వు సమర్పించుకోవాలి ఎప్పుడైతే మనం అలా చేస్తామో ఇప్పుడరా దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశ్చర్యస్తాను లాస్ట్ వచ్చిన చూద్దాం ఇది మీ తరములకు మీ నివాస స్థరములు అన్నిటిలో నిత్యమైన కడ తరతరాలకు ఇలాగే మీరు చేయాలి తరాలకు అనే పదము ఈ లేవిల కాండలో పదిహేడు సార్లు కనబడతాం సెవెంటీన్ టైమ్స్ ఒక తరం తర్వాత ఇంకొక తరం ఒక తరం తర్వాత ఇంకొక తరం ఇలానే మీరు బ్రతకాలి మీ యొక్క జీవితం అంతటినీ ఇవ్వాలి హెచ్చు లేకుండా తగ్గిన అనుభవాల్ని మీరు నాకు సమర్పించాలి బెస్ట్ని మీరు ఇవ్వండి నేను మిమ్మల్ని దీవిస్తానని ప్రభు ఇచ్చాడు ఈవేళ ఈ మంచి మాటలు మన హృదయంలో ప్రభు దీవించి ఆశ్చర్యం కాక ప్రార్థన చేసుకుందాం నమ్మదగిన దేవా సత్య స్వరూపైన తండ్రి ఎందరైతే తమ జీవితంలో శ్రేష్టమైంది నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు వారు నిశ్చయంగా ధన్యులు వారి జీవితము దేవునికి ఇంపైన హోమము వంటిది ప్రభు కనుక ఈ వేళ దాసునిగా నీ ప్రజలను మేము ఆశీర్వదిస్తాము నీ హోవా నిశ్చయముగా మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించుండగాక నిశ్చయముగా తన సన్నిధి కాంతి మీ మీద ప్రాసింపజేయునుగాక నిశ్చయముగా తన మహిమోన్నతమైన ఔన్యత్యము ప్రభావం మీకు మీ పిల్లలకు కలిగిన గాక ప్రభా ఎవరైతే నిన్ను ఈ రీతిగా గౌరవిస్తున్నారు ఇచ్చే దీవెన ఎంతో ఘననీయమైంది గొప్పది ప్రభా నీ దాసునిగా వారిని ఆశీర్దిస్తున్నాం ప్రభా నీవు నా నోట ఉంచిన ఈ మాటలను నీ ప్రజలకు అందిస్తున్నాం నీ చేతుల కష్టార్జితమును ప్రభు దీవించును గాక లోకిటని భార్య పలభరితమైనటువంటి ద్రాక్ష వల్లి వలె ఉండును గాక భోజనపు బల్ల చుట్టూ పిల్లలందరూ ఓలివ మొక్కలై వర్ధిలుదురుగాక ఇది మొదలుకొని శివంలో నుండి నిరంతరము ప్రభు మిమ్మల్ని గాక అని నీ ప్రజల్ని దీవిస్తూ ఆశీర్దిస్తూ నిండు దీవెనలతో నీ ప్రజల్ని కప్పండి వారి జీవితంలో తమ జీవితం పూర్తిగా నీకు సమర్పించుకోవడానికి అహంకారం లేని నిస్వార్థమైన జీవితాలని వారు సమర్పించుకోవడానికి వారిలో ఉన్నటువంటి నాయన బెస్ట్ జీవితాన్ని నీకు సమర్పించుకోవడానికి గొప్ప కృపదాయిత్యమని ప్రార్థిస్తూ నిండు దీవెనలతో నీ ప్రజలందరినీ కప్పమని ఏసయ్య దివ్యమైన ఘనమైన నామ్న ప్రార్థించి పెడుకుంటున్నాం మా గొప్ప తండ్రి ఆమె